మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలుగు రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో సాగు చేస్తున్న వరి పంట రైతులకు నష్టాలు తెస్తుందా, లాభాలు, ఇందులో పెట్టుబడి ఎంత, ఆదాయం ఎంత, ఈ విషయాన్ని ప్రత్యక్షంగా తెలియజెప్పడానికి సుమన్ టీవీ ప్రత్యక్షంగా వ్యవసాయం అయితే చేపడతా ఉంది. నేను ఒక రైతు బిడ్డగా నీవు మీ నిరంజన్ రెడ్డి ఈ రోజు నేనైతే వ్యవసాయం చేయడానికి శ్రీకారం చుడబోతున్నాను. చివరిగా అసలు వరి పంట చేస్తే లాభాలున్నాయా, వాణిజ్య పంటలు సాగు చేయడం వల్ల లాభాలున్నాయో తెలియజెప్పే ప్రయత్నమే మా సుమన్ టీవీ చేయబోతా ఉంది. ఈరోజు వరి పంటనైతే ప్రధానంగా ఎంచుకుంటున్నాము. విత్తనాల సేకరణ నుంచి మొదలు పంట కోసే వరకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభాలున్నాయి, నష్టాలు లాభాల గురించి మీకైతే ప్రత్యక్షంగా తెలియజెప్పబోతున్నాము. సో మీరందరూ కూడా మా ఈ ఎపిసోడ్ అయితే ఆదరించండి. ఏదైనా లోపాలుంటే తెలియజేయండి. ఏదైనా ఇంకా మీరైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని అనుకుంటూ మరొకసారి వ్యవసాయ రంగంలోకి అయితే అడుగు పెట్టబోతున్నాం. సో మమ్మల్ని దీవించండి. సో ఈ రోజు అయితే మనము ఒక ఎకరం పొలం అయితే ఎంచుకోవడం జరిగింది వ్యవసాయం చేయడానికి. పెన్పాడు మండలం సూర్యాపేట జిల్లా నాగులపాడు గ్రామంలో ఈ వ్యవసాయ భూమి అయితే ఉన్నది. సో మనము మొదటి ఎపిసోడ్ గా వరి విత్తన సేకరణ నుంచి మొదలు పెడితే వరి నారుమడి, వరిలో నారుమడిలో మొలక వరి పెంచే వరకు కూడా మనం ఒక ఎపిసోడ్ గా చేయబోతున్నాం. సో ఈ మొదటి ఎపిసోడ్ లో విత్తనాలకు ఎంత ఖర్చు వస్తుంది, పెట్టుబడి నారుమడి ఎలా సిద్ధం చేసుకోవాలి అంటే విషయాలు అయితే మీకు చెప్పబోతున్నాము. దీనికి ఎంత ఖర్చు అవుతుందో కూడా మీకు ఈ ఎపిసోడ్ లో వివరించబోతున్నాం. ఈ రోజు అయితే మనము వ్యవసాయాన్ని మొదలు పెట్టబోతున్నాము. అందులో భాగంగా విత్తనాలను అయితే మనం తీసుకురావడం జరిగింది. విత్తనాలు మనకు ఎకరాకు గాను ఒక సంచి 10 కేజీల విత్తనాలు మనకు అవసరం అవుతుంది. విత్తనాలకు మనకు వెచ్చించిన ధర 500 రూపాయలు. అయితే ఎక్కువగా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని ఇటు సూర్యాపేట మిర్యాలగూడ మిల్లర్లు ఎక్కువగా సూపర్ ఫైన్ రకాన్ని వాళ్ళు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. కాబట్టి మనము ఆ సూపర్ ఫైన్ రకాన్ని, ఇది పంట కాలం 125 నుంచి 130 రూపాయల వరకు సూపర్ ఫైన్ రకం సన్న రకం దానిని అయితే మనము చేస్తున్నాము. మొదటగా విత్తనాలను తీసుకొచ్చాము. ఈ విత్తనాలను విత్తన శుద్ధి చేసుకోబోతున్నాము. 24 గంటల వరకు నీటిలో ఉంచి వీటిలో ఏదైతే మ్యాంగోజెబ్ కావచ్చు, అదేవిధంగా రకాల కెమికల్ను యాసిడ్ను ఉపయోగించి వీటిని అయితే విత్తన శుద్ధి చేస్తున్నాము. విత్తన శుద్ధి చేయడం వల్ల ఇప్పటికే విత్తనాలపై ఉన్న ఏమైనా తెగుళ్ళు కానీ శిలీంధ్ర నాశిని కానీ అన్ని కూడా నశించిపోయి పంట బాగా ఏపుగా పెరగడానికి అయితే మనకు దోహదపడతాయి. కాబట్టి విత్తన శుద్ధి కూడా మనం ప్రస్తుతం అయితే చేసుకుని వీటిని 24 గంటల పాటు నానబెట్టబోతున్నాం. 10 కేజీల విత్తనాలకు గాను 20 నుండి 30 లీటర్ల నీళ్ళైతే మనకు అవసరం అవుతాయి. వీటిలో బావిస్టన్ పౌడర్ని ఏదైతే విత్తన శుద్ధికి ఉపయోగిస్తామో ఆ పౌడర్ని వాటర్ లో మిక్స్ చేసుకొని బాగా ఒక కర్ర సాయంతో బాగా కలయబెట్టుకోవాలి. కలయబెట్టుకున్న తర్వాత మనం ఏదైతే విత్తనాలు అనుకుంటున్నామో ఆ విత్తనాలని 24 గంటల వరకు వీటినైతే నానబెట్టుకోవాల్సి వస్తుంది. నానబెట్టిన తర్వాత వీటిని మండే తిరిగి ఒక ఉష్ణోగ్రత మెయింటైన్ చేస్తూ గడ్డి సహాయంతో గడ్డి కప్పి వీటిని కూడా 3 రోజుల పాటు నిల్వ ఉంచితే మొలక మనకు వస్తుంది. వడ్లు నానబూసిన ప్రక్రియ పూర్తయింది మనదైతే. సో నారుమడిని మనమైతే సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాం. ప్రస్తుతం మా పొలంలోని నారుమడిలో ఉన్నాం. ఇక్కడ రైతులంతా కూడా ఏం చేస్తున్నారంటే ఇటువంటి కొయ్యలు ఉంటాయి, వరి కోసిన తర్వాత ఇటువంటి కొయ్యకాలని వీటిని తగలబెడుతుంటారు. కానీ వీటిని తగలబెట్టకూడదు. వీటిని భూమిలోనే కలియదు ఉండడం వల్ల అవి సేంద్రియ ఎరువుగా మారి పంటకు, అదేవిధంగా నారుమడికి ఇంకా ఆరోగ్యంగా పెరగడానికి అయితే అది తోడ్పడుతుంది. కాబట్టి మనము ఈ నారుమడిని అయితే ఈరోజు దున్నుకోబోతున్నాం. నారుమడిని దున్నుకున్న తర్వాత ఈలోపు 3 రోజుల తర్వాత మనకు అయితే నారు మొలకకు వస్తుంది. ఆ మొలక తర్వాత మనం సిద్ధం చేసుకున్న నారుమడిలో నారును అయితే పోసుకోబోతున్నాం. సో మనమైతే ఈ పొడవుగా ఉన్న కొయ్యకాయలను మాత్రం పొలంలోనే కలియదున్ని దాన్ని సేంద్రియ ఎరువుగా మార్చబోతున్నాం. సో రైతన్నలు చాలా మంది వీటిని కాలబెట్టి భూమిపై ఉన్న పంటకు లాభదాయకంగా ఉండే పోషకాల సూక్ష్మజీవులను అయితే క్రిమి కీటకాలను అయితే నాశనం చేస్తూ పంట కొంత అనారోగ్య పాల్గొడానికి అయితే వాళ్ళంతా దోహదపడుతున్న పరిస్థితి. సో అలా చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో రైతన్నలు. కేవలం ఈ ఎరువును, ఈ కొయ్య ఏదైతే ఉందో వాటిని దాంట్లో కలియదున్నాలి. సో మనం ప్రస్తుతం అయితే నార్మల్లో కలియదున్నబోతున్నాం. లెట్స్ గో. ఇదంతా కూడా రైతులకు ఏదో తెలవదని కాదు, మొత్తంగా పంట
నారుమడి నుండి మొదలు పెడితే పంట కోసే వరకు కూడా సుమంటివ్ అయితే ప్రయోగాత్మకంగా వ్యవసాయాన్ని చేపట్టిందో ఆ వ్యవసాయాన్ని చూపించే ప్రక్రియలో ఇవన్నీ చెప్పబోతున్నాం. కాబట్టి అందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని, మా వీడియోలకు సపోర్ట్ చేయాలని కూడా మేము ఆశిస్తున్నాం. ప్రస్తుతం అయితే ఈ కొయ్యను మనము వేసి కొయ్యను మొత్తం కూడా ఇందులో కలియదున్న ప్రక్రియ అయితే మేము చేస్తున్నాము. వడ్లు నానబెట్టాము, మండే కట్టాము, నారుమడి సిద్ధం చేసుకున్నాము. మరి మన కట్టిన మండే, మండే అంటే తెలంగాణ ప్రాంతంలో వడ్లు మొలక కట్టడాన్ని మండే అంటారు. మీ ప్రాంతాల్లో అలా కట్టడాన్ని ఏమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మనము మొలక కట్టిన విత్తనాలు ఎంతవరకు మొలకెత్తాయి, ఆ మొలక విప్పుకొని మనం ఇప్పటికే సిద్ధం చేసుకున్న నారుమడిలో నారు పోసుకుందాము. మనం 3 రోజుల పాటు గడ్డి వేసి మండే కట్టిన మొలక అయితే బ్రహ్మాండంగా మనకు అయితే కనిపిస్తా ఉంది. చూడడానికి మంచిగా అనిపిస్తుంది. ఒక మొలక అయితే మనం విప్పుతాం, ప్రస్తుతం దీన్ని విప్పుకోవాలి. విప్పుకున్న తర్వాత మనం మండనంగానే మంచి గడ్డలు రావడం వల్ల ఒకేసారి మన నార చల్లినప్పుడు పడదు. సో దీన్ని ఇలా మొత్తం కూడా పుల్లలుగా విప్పుకుంటూ దీని అయితే వేరు చేసుకోవాలి. ఇలాగా చేతులతో అనుకుంటూ వేరు చేసుకొని ఒక బస్తాలో నింపుకొని ఇక్కడి నుంచి నారుమడికి తీసుకెళ్లి అక్కడ నారు చల్లవలసి వస్తుంది. చూడొచ్చు మనము 3 రోజుల పాటు కట్టిన మొలక బ్రహ్మాండంగా ఒక 1/2 ఇంచు మేర ఉంది. మరి ఇంత మొలక అయితే రాకూడదు, కానీ మనది మాత్రం ఎక్కువ వచ్చింది. మనం యాసిడ్ విత్తన శుద్ధి చేయడం ద్వారా మొత్తం నిద్రావస్థ నుంచి మెలుకొని తర్వాత పెద్ద ఎత్తున కూడా మొలక వచ్చిన పరిస్థితి ఉంది. ఈ మొక్కను మనం ఇలా వేరు చేసుకున్న తర్వాత ఒక బస్తాలో నింపుకొని ఇప్పటికే మనం సిద్ధం చేసుకున్న నారుమడి అయితే మనం చల్లబోతున్నాం. ఫైనల్గా ఈ మొలక అయితే మంచిగా 100% మొలక వచ్చింది. అయితే మనం ఈరోజు నార్మల్లో చల్లబోతున్నాము. మనము ఏదైతే కట్టామో మొలకని దానికి గాను ఈ విధంగా క్లాత్లోనైతే మొలకని పోసుకోబోతున్నాము. ఒక మొలక వేరేలా నారు చల్లడానికి 24 గంటల ముందునే నారుమడి మొత్తం కూడా ఒక కరిగేట్ అంటాము, కరిగేట్ చేసుకొని ఇది చేయడం వల్ల మొత్తం కూడా మనము వాటర్ మొత్తం కూడా క్లీన్గా కనిపించి మనం వేసే మొలక క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది. సో మనం ఇప్పుడైతే నారు చల్లడానికి అయితే వెళ్తున్నాము, నారు చల్లుదాము. నారు ఎక్కువగా నారు పోసిన తర్వాత వాటరు ఒక 3-4-5th డే నుండి వాటర్ షార్ట్ చేయాలి. ప్రస్తుతం చలి విపరీతంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. సో ఈవినింగ్ ఏదైతే ఈవినింగ్ రోజు సాయంత్రము నారుమడికి నీళ్లు పెట్టడం వల్ల చలి తీవ్రతను కొంత అరికట్టవచ్చు, చలికి నారు దెబ్బతినకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల. సో మనమైతే ఇప్పుడు నారు చల్లబోతా ఉన్నాము. మనం ఇలా చేయడం వల్ల 24 గంటల ముందు నారుమడిని కరిగేట్ చేసుకోవడం వల్ల మనకు క్లియర్గా బురద మొత్తం కూడా అడుక్కు వెళ్ళి వాటర్ మొత్తం క్లీన్గా కనిపిస్తూ ఉంది. సో మనము చల్లే నారుమడి ఇలా మనకైతే కనబడతా ఉంది క్లియర్గా. మనం ఎక్కడ మొలక పడుతుంది, ఎక్కడ పడట్లేదు అని కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీన్ని బట్టి మనము నారని అయితే చల్లుకోవచ్చు. ప్రస్తుతం మనం సన్న రకం ధాన్యాన్ని అయితే సాగు చేస్తున్నాము. ఇక్కడ మా దగ్గర ఈ మిరియాలు కూడా సూర్యాపేటలోని రైస్ మిల్లర్లు ఎక్కువ కూడా సూపర్ ఫైన్ రకాన్ని సన్న రకం ధాన్యాన్ని కూడా రబీ ఖరీఫ్ సీజన్లలో కూడా ఎక్కువ కొనుగోలు చేస్తున్నారు. సో డిమాండ్ బట్టి కూడా మనం సాగు చేయాల్సి ఉంటుంది. కాబట్టి సన్న రకం ధాన్యాన్ని మాత్రం మనము ఎంచుకోవడం జరిగింది. సో దీని నారు చల్లిన తర్వాత ఈవినింగ్ వరకు కూడా స్లోగా నీటిని అయితే తీసివేయాల్సి ఉంటుంది. ఎకరానికి గాను మనము 15 కేజీలు యాక్చువల్గా అయితే 10 కేజీలు సరిపోతుంది. సో కొంత బురదలో కూరుకుపోయి కొంత మొలకెత్తే అవకాశం ఉండదు. కాబట్టి వరి నాటుకునే సమయంలో వరి నారు సరిపోయేంత ఉండాలి. కాబట్టి వేస్టేజ్ కింద పోయినా కూడా ఒక 3 కేజీలు మనకు నారు సరిపోవాలనే ఉద్దేశంతో మనం ఒక 3 కేజీలు అయితే విత్తుకోవడం జరిగింది. ఒక పీకర్ అయితే మనము చల్లుతున్నాము, దానికి గాను 10 కేజీల విత్తనాలను మొలక కట్టి వరి సాగు చేస్తూ ఉన్నాము. ఈ ఉద్దేశం ఏంటంటే ఇది ప్రధానంగా ఏ ఒక్క కంపెనీని కానీ ఫర్టిలైజర్ కంపెనీని కానీ మరీ ఒకసారి చెప్తున్నాము, ప్రమోషన్ చేసే ఉద్దేశం అయితే మాకు లేదు. కేవలం వరి పంట లాభదాయకమా,
ఇక వాణిజ్య పంటలు కూరగాయల వంటి సాగు లాభదాయకమని చెప్పే ఉద్దేశంతోనే సుమన్ టీవీ ఈ వ్యవసాయానికి అయితే శ్రీకారం చుట్టాము. మొదటి నుంచి కూడా విత్తనాలు సేకరించినప్పటి నుండి వరునారు మడి వరకు, తర్వాత ఎటువంటి ఫర్టిలైజర్స్ వాడాలి, అన్ని వాటి చీడపీడలకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, సస్యరక్షణ చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాలన్నింటి కూడా మీకు చూపించబోతున్నాము. సో అందరూ భాగంగానే ఈరోజైతే మనం నారు చల్లుకుంటున్నాము. నిన్న సాయంకాలమే నారుమడిని కరెక్ట్ చేశాము. ఫైనల్గా నారు చల్లుకోవడం అయితే కంప్లీట్ అయింది. ఒక ఎకరం సాగు చేయడానికి గాను మనకైన ఖర్చు విత్తనాలకు 500 రూపాయలు. అదే ఇటీవల కాలంలో చాలా కంపెనీలు బ్రాండెడ్ సీడ్ అమ్ముతున్నాయి, కాబట్టి వాటికి దాదాపు 1100 నుంచి 1150 రూపాయలకు అమ్ముతున్నారు. కానీ మనము రైతు పండించిన విత్తనాలను సేకరించి 500 రూపాయలకు వాటిని విత్తన శుద్ధి చేయడానికి మరొక 250 రూపాయలు మ్యాంకోజిబ్ అనే ఒక కెమికల్కు విత్తన శుద్ధి చేయడానికి ఉపయోగించాము. అదేవిధంగా ఈ నారుమడి ఏదైతే కరెక్ట్ చేయడానికి వరి మొలకలగడానికి 500 రూపాయల డీజిల్ అవడం జరిగింది. ఇప్పటివరకు మనకు అయిన ఖర్చు 1250 రూపాయలు. నెక్స్ట్ మరో ఎపిసోడ్లో నారు ఎదిగిన తర్వాత నారుకు ఎటువంటి పురుగు మందులు కొట్టాలి, అదేవిధంగా వరి సాగు చేయడానికి మనం ఏదైతే ఎంచుకున్నామో ఆ ఎకరం వ్యవసాయ భూమిలో దమ్ము చేసే ఎపిసోడ్ అయితే ముందుకు తీసుకొస్తాము. అప్పటివరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. అదేవిధంగా సుమన్ టీవీ చేసే ప్రయత్నాన్ని మాత్రం మీరు తప్పక ఆదరిస్తారని కూడా కోరుకుంటున్నాము.